ఈరోజు యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాము. భవిష్యత్తులో యువగళం పాదయాత్ర అనేది ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఈ యువగళం పాదయాత్ర నారా లోకేష్ బాబు గారు చేపట్టడం జరిగింది. కుప్పంలో 27 జనవరి 27 మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర బ్రహ్మరథం పడుతూ ప్రజలు ఆశేషంగా తరలి రావడం, పాదయాత్రకు సంఘీభావంగా తలపడం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. మేము తిరుపతి నుంచి రావడం కూడా ఇది 200 రోజుల సందర్భంగా సంఘీభావంగా మేము రావడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తుకు లోకేష్ బాబు ఇస్తున్న వాగ్దానాలు కావచ్చు, అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తులో బ్రహ్మరథం పడతారని తెలియజేస్తున్నాం.